నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయం నుంచి భారీ స్థాయిలో వరద నీరు విడుదలవుతుంది. నీటి ఉధృతికి పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నెల్లూరు రూరల్కి సంబంధించిన సౌత్ మోపూర్ గ్రామంలో పెన్నా ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకు దేవుడాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా సౌత్ మోపూర్ వీఆర్ఓ వేణు వరదల్లో చిక్కుకున్న వృద్ధుని సాహసోపేతంగా రక్షించారు. నేను ఆడ నిద్రపోతుండే రూమ్లో సార్ వచ్చిమేనుగా ఉన్నాను. నిద్రపోతుండే తలికే రూమ్లోకి నీళ్ళు వచ్చేసి మంచం కదిలింది. ఏంది మంచం కదిలింది అని చూసేతలికే లే ఆ రూమ్లో బాగా మా కట్టులోతున్నాయి. ఆయన వాకిట్లోకి చూసేతలికే ఆ పారి గోళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇక ఆడ ఈ కరెంటు పాస్ అవద్దేమోనని నేను భయపడిపోయి మన ఇంక ఎక్కుతావు నీ నీళ్ళు ఆమె చుట్టెక్కి మన ఈయన యువరు ఆయన వచ్చి నేను చేసుకుంటాను. ఈత మీద చేతులవుతున్నాను. ఎంత లోతుంది? అందులో సపోర్ట్ కాడ అదే ఎంత లోతు ఈత మీద తీసుకొచ్చిండు. శ్రీపాద స్కూల్లో వాచ్మెన్గా ఉన్నటువంటి అతను నైట్ అంతా చెట్టు మీద అని చెప్పి అమ్మగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే తాతల ఆదేశ మేరకు నేను వెళ్ళి అతన్ని తీసుకొచ్చాను. బాగా వాటర్ అయితే బాగా సెవెన్ ఫీట్స్ ఉన్నాయి. అతన్ని కొంచెం నడుచుకొచ్చి సెవెన్ ఫీట్స్ కొంచెం ఏతో తీసుకొచ్చాను. తీసుకొచ్చి అతనికి టిఫిన్ ఏర్పాటు చేసి పెట్టున్నాను. ఇప్పుడు వెళ్ళి అతను టిఫిన్ కూడా పంపిస్తాను. గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్యను తీర్చగలుగుతాను. నైట్ అంతా కూడా ఊళ్ళో విలేజ్లోనే ఉన్నాను. శ్రీరామ్ కళ్యాణ విలేజ్ పూర్తిగా మునుకులో మునిగిపోయింది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి దగ్గర దగ్గర 250 మందిలో ఉన్నారు. వాళ్ళు హై స్కూల్లో పెట్టి ఉన్నాము. వాళ్ళకి నైట్ భోజనం కానీ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. దానికి గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుకెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు? 250 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించాము. వాళ్ళకి వసతులు భోజనం కానీ అన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మన సౌత్ మోపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నామండి. 1991 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి విధంగా భయంకరంగా లేనటువంటి వరదలు ముప్పు రాహు ఇప్పుడు సౌత్ మోపూర్ గ్రామానికి తలపిస్తుంది. ఇటు చూసినా గ్రామస్తులు మొత్తం భయభ్రాంతులకు గురయ్యి ఇటు చూస్తే రైతులు కానీ ఎటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క వరద ప్రవాహం చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులైతే మామూలుగా నారులు చల్లి అట్లాగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వరద ప్రవాహంతో ముట్టుముట్టి భయభ్రాంతులకు గురయ్యి ఇబ్బంది పడుతున్నారు. మన గ్రామ విఆర్ఓ వచ్చి ఆయన సహాయంతో వచ్చ మామూలుగా మన శ్రీరామ్ కాలనీ మిగతా గ్రామాన్ని వచ్చిన అదేవిధంగా సౌత్ మోపూర్ గ్రామ పంచాయతీ అన్నటువంటి విఆర్ఓ గారు లోతట్టు ప్రాంతాల్లో గిరిజనుల అడిజనుల సురక్షిత ప్రాంతాలను తరలించి వారికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మన గ్రామ రైతులైనటువంటి చాలామంది నారులు పోసుకొని చాలా నష్టపోయారు. ఇందులో భాగంగా 1000 ఎకరాలు పైగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క నష్టపరిహారం మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహకారంతో రైతులకి అందరూ ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి ప్రభుత్వం సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. ఈ వరద ప్రవాహానికి శ్రీరామ్ కాలనీ కూడా పూర్తిగా మునిగిపోయి వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఐదుగురికి తరలించడం జరిగింది. ఇక్కడ ప్రతి చేనేత కార్మికులు కూడా దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా మొగ్గంగుంట్లో నీళ్లు కూడా వచ్చేసి ఆ పూర్తిగా స్తంభించిపోయింది. జలదిగ్బంధంలో చుట్టుకొని ఉండరు. ఇటు చూసినా పూర్తిగా వరదలతో ఇటు నెల్లూరు కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు సౌత్ మోపూర్ గ్రామానికి ఒకసారి వచ్చి స్పందించి ఇక్కడ ఇంకా మిగతా శ్రీరామ్ కాలంలో ఉన్నటువంటి మిగతా ఊళ్ళు కూడా ఏమైనా ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ తరలించి ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ పోయేదానికి కూడా పరిస్థితులు కూడా అనుకూలంగా కూడా లేవు. దాని అధికారులు వెంటనే తక్షణం స్పందించి కోరుకుంటున్నాం.